హాయ్ అన్న, వెల్కమ్ టు వి లక్ష్మి ఫ్యామిలీస్. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే డ్రైవ్ యూ మరియు ట్రెడిషనల్ క్యాబ్ డ్రైవర్, ఈ రెండింటి మధ్య తేడా ఏంటి అన్న దాని గురించి ఈరోజు అయితే మనం మాట్లాడుకుందాం. డ్రైవ్ యూలో ఫస్ట్ మనం జాయిన్ అవ్వాలంటే మన దగ్గర డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే డైరెక్ట్గా వెళ్ళి మనం డ్రైవ్ యూలో అయితే జాయిన్ అవ్వచ్చు. అదే ఊబర్ క్యాబ్ డ్రైవర్గా పనిచేయాలంటే మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, మనం నాన్ లోకల్ అయితే లోకల్ ప్రూఫ్ ఉండాలి. లోకల్ ప్రూఫ్ అంటే కరెంటు బిల్లు కానీ ఇంకా దానికి సంబంధించిన మన లోకల్లో ఉంటున్నట్టుగా ఏదైనా ప్రూఫ్ ఇవ్వాలి. దాంతోపాటు మనం ఆ కంపెనీకి సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. మినిమం ఒక 5 నుంచి 10 వేల మధ్య ఆ కంపెనీ వాళ్ళకి మనం పే చేయాల్సి ఉంటుంది. డ్రైవీలో మనకి జాయిన్ అయిన తర్వాత రీఛార్జ్ ప్లాన్స్ అనేవి ఉంటాయి. అవి మనం ఎంచుకున్న ప్లాన్ బట్టి మనకి కమిషన్ అనేది తక్కువ అవుతుంది, దాన్ని బట్టి మనం ఎక్కువ సంపాదించుకోవచ్చు. డ్రైవ్లో మనకి వీటితో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని ప్లాన్స్కి. కానీ ఊబర్ క్యాబ్లకి ఎటువంటి ప్లాన్స్ అయితే ఉండవు, ఇన్సెంటివ్స్ మాత్రమే ఉంటాయి ఇందులో. డ్రైవ్లో మనకి ఎటువంటి కార్ మెయింటెనెన్స్ అనేది ఉండదు, మనం ఖాళీ డ్రైవర్గా మాత్రమే పనిచేస్తాము. కానీ ఊబర్ క్యాబ్ లాంటివి తీసుకుంటే కంపల్సరీగా మనం కార్ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అదేంటంటే కార్ని ఎప్పుడు నీట్గా ఉంచుకోవాలి, కార్కి ఆయిల్ కానీ గ్యాస్ కానీ కొట్టించాలి మనమే. ఆ తర్వాత కార్లో అన్నిటికీ గాలి సక్రంగా ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత బండి లోపల బయట కూడా ఎప్పుడు నీట్గా ఉంచుకుంటేనే మనకి కస్టమర్ రేటింగ్ అనేది వస్తుంది. డ్రైవీలో మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు కార్కి ఏదైనా డ్యామేజ్ అయితే కస్టమర్ కార్లో ఉంటే ఆ డ్యామేజ్ అయిన దానికి కంపెనీ వాళ్ళు అయితే ఇన్సూరెన్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ మనకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఈ డ్రైవ్లో. అదే ఊబర్ క్యాబ్ తీసుకుంటే కార్కి ఏదైనా డ్యామేజ్ అయితే మనమే రెస్పాన్సిబిలిటీ చేయాలి, లేదా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే మాత్రమే మనకి ఇన్సూరెన్స్ అనేది కంపెనీ తరపున ఊబర్ క్యాబ్లో అయితే వస్తుంది. డ్రైవ్లో మనకి ఇష్టం వచ్చినప్పుడు లాగిన్ అవ్వచ్చు, మనకి ఇష్టం లేకపోతే లాగౌట్ అవ్వచ్చు. డ్రైవ్ కంపెనీ నుంచి అయితే ఎటువంటి ఒత్తిడి అయితే మన మీద ఉండదు. మనం ఎప్పుడైతే లాగిన్ అవుతామో అప్పుడే మనం డ్యూటీకి వెళ్ళొచ్చు. కానీ ఊబర్ క్యాబ్లో అయితే మినిమం 12 అవర్స్ అయితే లాగిన్లో ఉండాలి. కంపల్సరీగా మనం 30 రోజులు ఆన్ డ్యూటీలో ఉండాలి, 12 అవర్స్ లాగిన్లో ఉండాలి. మనం ఒకవేళ లాగిన్లో లేకపోతే కంపెనీ వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇవ్వాలి కంపల్సరీగా. ఇందులో మనం లొకేషన్ మాత్రం ఎక్కడ ఉన్నా కానీ ట్రాక్ అవుతూ ఉంటుంది కంపెనీ వాళ్ళకి. డ్రైవ్లో మనకి రోజు ఎటువంటి పెట్టుబడి లేకుండా రోజు వచ్చేసి 1,000-1,500 మాత్రం సంపాదించుకోవచ్చు ఈజీగా, అది ఒక 10 అవర్స్ 8 అవర్స్లోనే. అదే ఊబర్ క్యాబ్లో అయితే బండికి ఆయిలే పెట్టుబడి పెట్టాలి. మనం ఆయిల్ కొట్టిస్తేనే మనం డ్యూటీకి వెళ్ళాలి, లేకపోతే ఖాళీయే. ఊబర్ క్యాబుల్లో అయితే ఆయిల్ తీసేయగా కంపెనీ కమిషన్ తీసేయగా మనం 12 అవర్స్ లాగిన్లో ఉండగా మనకు వచ్చిన సంపాదనే మన సంపాదన. ఓవరాల్గా దీన్ని బట్టి మీకు డ్రైవ్ బెటర్ అనిపిస్తుందా, ఊబర్ క్యాబ్ తీసుకోవడం బెటర్ అనిపిస్తుందా, దాని గురించి అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అన్న. జై హింద్.